బీఎస్పీఎస్సీ ద్వారా మూడు వేర్వేరు రకాల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇవి మంచి హోదా గల పోస్టులు. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్న భయం ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మా ఛానల్లోని లేటెస్ట్ వీడియోస్ని మీరు అందరికంటే ముందుగా అప్డేట్ చూడవచ్చు. అలాగే మా ఛానల్లోని వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయగలరు. ఇక పోస్టుల వివరాలకు వస్తే టీఎస్పీసీ ద్వారా బీసీ వెల్ఫేర్ గ్రేడ్ 1 పోస్టులు, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 2 పోస్టులకు నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. మొత్తం ఖాళీల సంఖ్య 310. ఇక మూడు పోస్టులకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 4 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థుల వయసు వచ్చేసి 18-44 ఏళ్ళలోపు ఉండాలి. స్కేల్ ఆఫ్ పే అంటే శాలరీ వచ్చేసి 26,600 రూపాయల నుండి 70,030 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 1 పోస్టులకి ఇన్ ట్రైబల్ డిపార్ట్మెంట్ పోస్టులకు అయితే ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దాంతోపాటుగా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇక రెండవ పోస్ట్ గురించి చూసుకున్నట్టయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మొత్తం ఖాళీలు 87 ఖాళీలు ఉన్నాయి. ఇక ఏజ్ విషయానికి వస్తే 18-44 ఏళ్ళలోపు ఉండాలి. ఇక శాలరీ విషయం చూసుకున్నట్టయితే 24,440 రూపాయల నుండి 71,510 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే దీనికి కూడా క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దాంతోపాటుగా బీఈడీ కూడా ఉత్తీర్ణులై ఉండాలి. ఇక మూడవ పోస్ట్ వచ్చేసి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మొత్తం 219 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థుల వయసు 18-44 ఏళ్ళలోపు ఉండాలి. శాలరీ వచ్చేసి 24,440 రూపాయల నుండి 71,510 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే విద్యార్థుల విషయానికి చూసుకున్నట్టయితే బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లకి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దాంతోపాటుగా బీఈడీ కూడా ఉత్తీర్ణులై ఉండాలి. ఈ మూడు పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల వయస్సు 18-44 ఏళ్ళకు ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే బీసీ ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 3 సంవత్సరాలు, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటే వికలాంగులకు 10 సంవత్సరాలు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఇక ఈ మూడు పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 200 ఉంటుంది, ప్లస్ 80 రూపాయలు వచ్చేసి ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ తెలంగాణకు సంబంధించిన వారైతే ఈ ఎగ్జామ్ ఫీజు నుండి మినహాయింపు ఉంటుంది. కేవలం వీరు 200 రూపాయలు పే చేసి సరిపోతుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ అంటే అప్లికేషన్ ఫీజు మరియు అప్లికేషన్లని ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజుని ఎస్బీఐ ఈపీఐ ద్వారా పే చేయవచ్చు. ఇక ఆన్లైన్లో అప్లికేషన్లను సబ్మిట్ చేయాలనుకుంటే టీఎస్పీఎస్సీ వెబ్సైట్ www.tspsc.gov.in ఓపెన్ చేసి మీ యొక్క ఓటీఆర్ని క్రియేట్ చేసుకొని, 1 టైం రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని మీ యొక్క దరఖాస్తులను ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక రిటర్న్ ఎగ్జామ్ సెంటర్లు వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ మరియు నిజామాబాద్లో నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇక ఎంపిక విధానం వచ్చేసి రిటర్న్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక ఈ మూడు పోస్టులకు సంబంధించిన రిటర్న్ ఎగ్జామ్ యొక్క వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి పేపర్ 1 మరియు పేపర్ 2 అని రెండు రకాలుగా ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ నుండి అడగడం జరుగుతుంది. ఇక పేపర్ 2 వచ్చేసి ఎడ్యుకేషన్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ లెవెల్లో ఈ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇక మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి పేపర్ 1లో 150 క్వశ్చన్స్, 150 మార్కులు, 150 నిమిషాలకు ఎగ్జామ్ ఉంటుంది. అలాగే పేపర్ 2 వచ్చేసి కూడా 150 క్వశ్చన్స్, 150 మార్కులు, 150 నిమిషాలు ఉంటుంది. మొత్తం 300 మార్కులకి ఎగ్జామ్ అనేది పేపర్ 1, పేపర్ 2 నిర్వహించడం జరుగుతుంది. ఇక పేపర్ 1 జనరల్ స్టడీస్ మరియు జనరల్ అబిలిటీస్, అలాగే పేపర్ 2 ఎడ్యుకేషన్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ లెవెల్, పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజ్లో ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక నోటిఫికేషన్ చివరిలో మనకి ఇక ఎగ్జామ్ యొక్క సిలబస్ ఇవ్వడం జరిగింది. పాయింట్ టు పాయింట్ ఎగ్జామ్ సిలబస్ ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు వీరిని చూసుకొని ఎగ్జామ్స్కి తగిన విధంగా ప్రిపేర్ కాగలరు. ఎందుకంటే ఇది చూసుకుంటే మీకు ఎగ్జామ్ సంబంధించి కొంచెం క్లారిటీ అనేది వస్తుందని నా నమ్మకం. ఫ్రెండ్స్, ఇవి టీఎస్పీఎస్సీ ద్వారా విడుదలైన వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ పోస్టులు. ఇవి మంచి హోదాగల పోస్టులు కాబట్టి
అప్లై చేసుకొని ముందుగానే ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఇక ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ మంత్లో ఉండే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ని పోస్ట్ చేయగలరు. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.